వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. కేజ్రీవాల్ పేరు వచ్చింది, మరి ఎన్నికల్లో ఇండియా వర్సెస్ ఎన్డీఏ నడుస్తున్న క్రమంలో రాజకీయ పరిణామాలు ఏమైనా మారుతాయా, ఈ బెయిల్ వచ్చిన సందర్భంగా ఎట్లా ఉండబోతుంది పరిస్థితులు అనే అంశాన్ని మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ఎస్ వీరయ్య గారు. ఎంతో మాట్లాడదు. నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూడాలండి కేజ్రీవాల్ బెయిల్ ని సరిగ్గా ఎన్నికల ముందు? బెయిల్ ఇప్పటిదాకా రాకపోవడమే సమస్య. అసలు ఆయన్ని జైల్లో పెట్టడమే అత్యంత అప్రజాస్వామికం. ఆయన మీద పెట్టినటువంటి ఆరోపణల స్వభావమే అట్లా ఉంది. కనీసం ఇప్పుడైనా బెయిల్ వచ్చింది. న్యాయ వ్యవస్థ మీద ఎంతో కొంత ప్రజలకు విశ్వాసం కొనసాగడానికి ఇది తోడ్పడుతుంది. కానీ బెయిల్ రావడం రాకపోవడం కాదు అసలు సమస్య. కేజ్రీవాల్ బయటకు వస్తే ఎంత భయపడుతున్నది మోడీ ప్రభుత్వం అనేది. మోడీ కేజ్రీవాల్ భయపడుతున్నారు. ఇప్పుడు బెయిల్కు సంబంధించినటువంటి వాదోపవాదాల్లో ఈరోజు వచ్చిన వార్తలో ఒక ముఖ్యమైన అంశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి లాయరు ఒకవేళ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినట్టయితే బయట ఎన్నికల ప్రచారంలో లిక్కర్ కేసు గురించి మాట్లాడొద్దని ఆంక్షలు పెట్టండి అని కోరుతున్నాడు. లిక్కర్ కేసు గురించే కదా నువ్వు అరెస్ట్ చేసింది ఆయన్ని, లిక్కర్ కేసు గురించే కదా కేజ్రీవాల్ని జైల్లో పెట్టింది. మరి లిక్కర్ కేసు గురించి ఆయన మాట్లాడితే నీకు అంత భయం ఎందుకు? అంటే మొత్తం ఫేక్ ఆరోపణలు చేసి ఉంటారు. క్లియర్. ఇప్పుడు లేకపోతే నీకు అంత భయం ఎందుకు? సుప్రీంకోర్టు కరెక్ట్ చెప్పింది, అసలు లిక్కర్ కేసు గురించి మాట్లాడొద్దు అని ఆంక్షలు ఎందుకు? ఆయన లిక్కర్ కేసు గురించి మాట్లాడితే అంతకంటే గట్టిగా మీరు సమాధానం ఇవ్వండి అని న్యాయమూర్తి చెప్పాడు. దాంతో నోరు మెదపలేదు కేంద్ర ప్రభుత్వ లాయర్. అంటే కేజ్రీవాల్ బయటికి వస్తే ఎంత భయం అవుతోంది ఇప్పుడు బీజేపీకి అనేది మనకు స్పష్టం. ఎందుకు భయం? కేజ్రీవాల్ వస్తే ఇంపాక్ట్ ఏ రాష్ట్రాల మీద ఉంటుంది, ఎట్లా ఉంటుంది? సహజంగానే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ప్రధానంగా కేజ్రీవాల్ ప్రభావం ఎక్కువ. మనకు దక్షిణ భారతదేశంలో పెద్దగా ప్రభావం లేదనుకోండి, ఆ ప్రభావం మనం చూస్తున్నాం. కానీ ఉత్తర భారతదేశంలో గుజరాత్ దగ్గర నుంచి, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ దగ్గర నుంచి, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా ఇట్లాంటి రాష్ట్రాలు, ఎందుకంటే ఢిల్లీ భారతదేశ కేంద్రం, అక్కడ వరుసగా ఆప్ గెలుస్తూ వచ్చింది కదా, వరుసగా గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు అలాంటి ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టడం, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి సొరేన్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఒక ఆదివాసీ నుంచి వచ్చినటువంటి సొరేన్ లొంగలేదు. ఇద్దరిని కరెక్ట్ ఎన్నికల ఏదైతే షెడ్యూల్ విడుదల కంటే ముందు, కరెక్ట్ వన్ వీక్ ముందు వాళ్ళని అరెస్ట్ చేశారు. బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. సొరేన్ని చేశాను, కేజ్రీవాల్ని చేశాను, సిసోడియాని చేశాను, మన రాష్ట్రంలో కవితను చేశాను, మొత్తం బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. మీరు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మాట్లాడడం ఆపేస్తే మిమ్మల్ని వదిలిపెడతాం, లేకపోతే జైల్లో పెడతాం, అంతే. బీజేపీ కండువాన్న కప్పుకోవాలి, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం అన్న ఆపేసేయాలి, లేకపోతే జైల్లో పెడతాం. బీజేపీ కండువా కప్పుకోవడానికి లేదా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండడానికి సొరేన్ సిద్ధపడలేదు, ఉన్న విషయాలు మాట్లాడతా అన్నాడు, తీసుకుపోయి లోపలేశాడు. కేజ్రీవాల్ ఖచ్చితంగా నిజం మాట్లాడతాను, వాస్తవాలు మాట్లాడతామన్నారు, తీసుకుపోయి జైల్లో పెట్టారు. కవిత ఇక్కడ కేసీఆర్ తొడగొట్టాడు మోడీ పాలనకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ని వ్యతిరేకించండి ఎన్నికలకు ముందు కేసీఆర్, కాబట్టి ఇంత పనికి వచ్చినవా అని కవితను తీసుకుపోయి జైల్లో పెట్టారు. కవితను జైల్లో పెట్టిన మరుక్షణం నుంచి కేసీఆర్ మాట్లాడడం ఆగిపోయింది. ఆయన బీఆర్ఎస్ అధ్యక్షుడు, అంటే మాజీ ముఖ్యమంత్రి. కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్య మాట్లాడింది, సోరేన్ అరెస్ట్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడారు, మరి కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ మాట్లాడకపోవడం ఎట్లా చూడాలి? అదే ఇప్పుడు ఆశ్చర్యం. అంటే మోడీ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ఇక్కడ ఏమైనా వర్కౌట్ అవుతున్నాయా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆయన కవితకు తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు. ఆయన నా బిడ్డను అరెస్ట్ చేసి, కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నారు నా మీద అని ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇంతవరకు. అప్పుడో ఇప్పుడో కొంచెం ఎంతో కొంత అనాలి కాబట్టి కేటీఆర్ అన్నాడు, ఎక్కడన్నా శుతిమెత్తగా అని అన్నట్టు హరీష్ రావు అన్నాడు, కానీ అసలు కేసీఆర్ నోరు మెదపలేదు మొన్నటిదాకా.
ఇప్పుడు మొన్న నోరు మెదిపినా అది కూడా ఒత్తి ఒత్తనట్టు. అందుకని ఈ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. ఇప్పుడు రేపు ఒకటో రెండో సీట్లు నిజంగా అనుకోకుండా బీఆర్ఎస్కి వస్తే, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళా మోడీ అధికారంలోకి వచ్చేందుకు మోడీకి అనుకూలంగా బీఆర్ఎస్ పనిచేస్తుందా లేదా? నువ్వు పనిచేస్తానని వాగ్దానం చేస్తే బెయిల్ వస్తుంది, లేకపోతే బెయిల్ రాదు. అంటే ఈ వ్యవస్థలు ఇంత మోడీ కంట్రోల్లో బీజేపీ కంట్రోల్లో ఉన్నాయా? ఇప్పుడు దేశ చరిత్రలోనే ఇంత భయానకమైనటువంటి ప్రమాదం ప్రజాస్వామ్యానికి ఎప్పుడు రాలేదు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో కూడా రాలేదు. ఎమర్జెన్సీలో మొదటిసారి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ చాలా చిన్నదిగా కనపడుతోంది ఇప్పుడు మోడీ అమలు జరుపుతున్నటువంటి విధానాలతో. ఎందుకంటే ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్నిస్తే దేశద్రోహి. దేశద్రోహి అనడంలో ఒక ముఖ్యమైన అంశం ఉంది ఇక్కడ. దేశద్రోహి అని ముద్ర వేస్తే జైల్లో పెడితే ఇక బెయిల్ రాదు, అది ఇందులో ఉన్న ప్రత్యేకత. ఇంకే కేసుకైనా బెయిల్ వస్తుంది, దీనికి బెయిల్ రాదు. నువ్వు నేరం చేసినవో లేదో తెలియదు, కానీ ఎన్నేళ్ళైనా నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు బ్లాక్మెయిలింగ్ పెద్ద సాధనమైంది. ప్రొఫెసర్ సాయిబాబా మొన్న 10 సంవత్సరాల తర్వాత విడుదలయ్యాడు. విడుదలైతే మళ్ళీ అప్పీల్ కాదు కాదు, ఆయన లోపలే ఉంచాలని చెప్పేసి. ఎంత దుర్మార్గం! ఒక ప్రజాసేవకుడు జైల్లోనే 80 ఏళ్ల వయసులో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది కదా. స్టాన్స్వామి చనిపోయాడు కదా. స్టాన్స్వామి ఎంత అమానవీయంగా ట్రీట్ చేసిన ఆయన్ని, దేశద్రోహం నేరం పేరుతోటే లోపల పెట్టి ఆ వయస్సులో జ్యూస్ తాగడం కూడా కష్టమయ్యి వణికిపోతా ఉంటే ఒక స్ట్రా అడిగండి. మనం కూల్ డ్రింక్స్ లస్సీ తాగేటప్పుడు పైప్ పెట్టుకొని పీల్చుతాం కదా, ఆ పైప్ అడిగండు స్ట్రా ఇవ్వమన్నారు. ఇంతటి అమానవీయమా, ఇంతటి అన్యాయమా? ఇది మోడీ పాలనలోనే జరుగుతుంది. ఇంతవరకు ఇంకా ఏ ప్రధానమంత్రి ఇంత అనీచంగా వ్యవహరించలేదు, ఇంత జుగుప్సాకరంగా ఏ ప్రధానమంత్రి వ్యవహరించలేదు. అందుకే ఇది భయానకమైనటువంటిది. రేపు మళ్ళా ఎన్నికైతే ఈ మాత్రం ఎన్నికలు కూడా ఉంటాయా అనేటువంటి సందేహాలు ఆల్రెడీ మేధావుల్లో మొదలైంది. ఇక్కడ ఇంకో ప్రశ్న అండి, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఈడీ సిబిఐలకు సంబంధించి, ఐటీలకు సంబంధించి, దీన్ని బీజేపీకి సంబంధించిన ప్రతి రాష్ట్రంలో దాన్ని అడగోలుగా ప్రయోగిస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, దానిపైన ఏమంటారు? ఇప్పుడు చూడండి, కమ్యూనిస్టు పార్టీలు మినహాయిస్తే మిగతా ఏ పార్టీలోనైనా వ్యాపారాలు చేసుకునేటోళ్లే నాయకులు, కాంట్రాక్టులు చేసుకునేటోళ్లే నాయకులు. కాబట్టి అక్కడో ఇక్కడో తప్పులు చేస్తారు, చట్టవిరుద్ధంగా పనులు చేస్తారు, లంచాలు పెట్టి పనులు చేయించుకుంటారు. అది బీజేపీలోనైనా ఉంటుంది, కాంగ్రెస్లోనే ఉంటుంది, బీఆర్ఎస్లోనైనా ఉంటుంది, డిఎంకేలోనైనా ఉంటుంది, ఏ పార్టీలోనైనా. కమ్యూనిస్టు పార్టీలు మినహాయిస్తే మిగతా ఎన్ని ఈ పద్ధతుల్లో నడిచేవే కదా. కాబట్టి ప్రతి నాయకుడికి వెనక ఎక్కడో ఒక చోట లోపం కనపడుతుంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, చిట్టా అంతా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఐటీ అధికారులను పంపడం, ఈడీ అధికారులను పంపడం, దాడి చేయటం, ఇంత దొరికితే ఇంత పెద్ద కేసు పెట్టడం, జాగ్రత్తగా మిమ్మల్ని జైల్లో పెడతామని బెదిరించడం. అరే ఇంత అన్యాయమా అంటే బీజేపీ కండువా కప్పుకుంటే వదిలేస్తాం అంతే. ఎన్ని నేరాలు చేయని బీజేపీ కండువా కప్పుకుంటే బారాఖోన్ మాఫ్. లేదు నేను కప్పుకోను, నేను వ్యతిరేకంగానే ఉంటాను అంటే జైలు. మనం చూసినాం కదా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏమిటి. సీఎం రమేష్, సుజనా చౌదరి టీడీపీ ఎంపీలుగా ఉండే వీళ్లను వెంటాడి వెంటాడి వేటాడింది, చెమటలు పట్టించింది మోడీ ప్రభుత్వం ఐటీ దాడులు, ఈడీ దాడులు చేసి. రోజు పేపర్లలో అవే వార్తలు, హోరాహోరి. వన్ ఫైన్ మార్నింగ్ టక్కున ఈ చర్చ అంతా ఆగిపోయింది. ఏంది అని చూస్తే వీళ్ళిద్దరు ఢిల్లీకి పోయి బీజేపీ కండువా కప్పుకున్నారు కదా, అని మా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. బీజేపీ తరఫున ఇప్పుడు జర్నలిస్టులు అధ్యయనం చేశారు, దేశంలో 25 మంది అత్యంత ప్రముఖులు అనేక నేరాలు చేసినట్టుగా నేరాలు మోపి కేసులు పెట్టి
వాళ్ళు బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత వదిలేయటం. 25 మంది జర్నలిస్టులు రీసెర్చ్ చేసి బయట పెట్టిన పేర్లు 25. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు మనకు. ఇప్పుడు చూసినాం కదా, ఎన్నికల బాండ్ల విషయంలో కూడా జరిగింది అది. 41 మంది మీద ఈడీని పంపడం, దాడులు చేయడం, ఐటీని పంపి దాడులు చేయడం, వాళ్ళు ఎన్నికల బాండ్ల పేరుతో ముడుపులు చెల్లించిన తర్వాత మాఫ్ చేయడం తెలిపేందుగా. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి ఎవరు? ఆయన మొదటి నుంచి బీజేపీ కాదు. ఆయన తప్పులు ఏవో పట్టుకున్నారు, పట్టుకొని ఈడీ దాడులు చేసింది, కేసులు పెట్టింది. కాంగ్రెస్ లో ఉన్నాడు హిమంత బిశ్వా. ఈడీ దాడులు చేసింది, కేసులు పెట్టింది. ఆయన బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత కథం ముఖ్యమంత్రిగా చేసి సన్మానించింది. అంటే నిన్ను వ్యతిరేకిస్తే ఈడీ దాడులు, ఐటీ దాడులు, కేసులు, జైలు. నీ కండువా కప్పుకుంటే నువ్వు మంత్రి పదవులు ఇస్తావు, ముఖ్యమంత్రి పదవి ఇస్తావు, ఎంపీ టికెట్లు ఇస్తావు, పోటీ చేస్తావు. ఇది మరి ఆయన చేసిన నేరాలన్నీ ఎడిగిపోయినాయి. మరి శారదా కుంభకోణం, పశ్చిమ బెంగాల్, తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు, సువేంద్ర అధికారి నెంబర్ 2 ఉండే తృణమూల్, బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత సూసై లేదు, ఏ విచారణ లేదు. ఇది పరిస్థితి. ఎందుకంటే బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్, స్వతంత్ర సంస్థలుగా పనిచేయవలసినటువంటి రాజ్యాంగ సంస్థలు, ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ, అలాంటి వాటిని ప్రధానమంత్రి తన చేతుల్లో, బీజేపీ చేతుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం బ్లాక్ మెయిలింగ్ ఆయుధాలుగా వాడుకుంటారు. కేజ్రీవాల్ సంబంధించిన బెయిల్ వచ్చిన సందర్భంగా ఎన్డీఏ ఇండియా బలాబలాలలో ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉందంటారు? ఒకటి, ఏనుగు చచ్చినా బతికినా ఒకటే రేటు అంటారు, ఇదో సామెత ఉంది. చచ్చినా దాని విలువ మారదు, బతికినా దాని విలువ మారదు అని. కేజ్రీవాల్ జైల్లో ఉన్నా బయట ఉన్నా అదే విలువ. ఇప్పుడు జైల్లో పెడితే ఈ ఇక ప్రచారం జరగకుండా ఉంటది, బతికిపోవచ్చు అని బీజేపీ అనుకుంది, మోడీ అనుకున్నాడు. కానీ కేజ్రీవాల్ని జైల్లో పెట్టిన తర్వాతనే 3 రౌండ్లు ఎన్నికలైనాయి. ఆ 3 రౌండ్ల ఎన్నికల్లో కూడా నిరాశాజనకంగా ఉన్నదని ఇప్పుడు మోడీకే నిద్రపట్టట్లేదు. బహుశా అది కూడా ఒక కారణమే, ఎందుకు ఇన్ని జైల్లో ఉంచడం, వదిలేస్తే పోద్దని చెప్పేసి బెయిలు వచ్చేటట్టు చూసినలేము. అందుకని ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన అయితే బెయిల్ ఇద్దాం కానీ లిక్కర్ కేసు గురించి మాట్లాడకుండా చేద్దాం అనుకున్నారు. కానీ అది కూడా అన్ని మాట్లాడే అవకాశం ఉంటుంది ఒకసారి ఎన్నికల ప్రచారం ఉన్న తర్వాత. సహజంగానే ఆప్ శ్రేణుల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ఉత్సాహం వస్తుంది. ఇండియా పార్ట్నర్స్ గా ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. ఇది మొత్తం దేశంలోనే మోడీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక శ్రేణుల్లో ఒక ఊపును, ఉత్సాహాన్ని ఇస్తుంది తప్పకుండా. రేపు సురేన్ ఎందుకు ఇవ్వరు బెయిల్, సురేన్కి ఎందుకు జైలు కొనసాగిస్తున్నారని చెప్పేసి అడిగే పరిస్థితి వస్తుంది. చీము నెత్తురు ఉంటే బీఆర్ఎస్ నాయకత్వం కూడా, మరి కవితకు ఎందుకు ఇవ్వరు, కవితను ఎందుకు లోపలనే ఉంచుతున్నారు అని చెప్పేసి అడగాల్సి ఉంటది. చూడాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్, వీరయ్య గారు. ప్రజలారా, చూసారు కదా, బెయిల్ వచ్చింది కేజ్రీవాల్కి, మచ్చలేదు. అవినీతి సంబంధించిన అంశాల్లో కానీ చాలా అంశాల్లో నిజాయితీ పరంగా పనిచేస్తున్నాడు. ఎడ్యుకేషన్, హెల్త్ అనేది కూడా ఫ్రీగా అందిస్తున్నాడు అని ఒక మంచి పేరున్న కేజ్రీవాల్కి హిందీ బెయిల్లో కొంత ప్రభావం ఉంటుంది. మరి ఆయనకి ఇప్పుడు ఈరోజు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ సందర్భంగా ఇండియా శ్రేణుల్లో, అదేవిధంగా యాప్ శ్రేణుల్లో కూడా ఒక ఉత్సాహం వచ్చి మోడీ వ్యతిరేక ఉద్యమంలో ఈ మిగిలిన 4 దశల పోలింగ్లో కూడా మార్పులు వస్తాయనే అంశాలను కూడా వీరయ్య గారు చెప్పారు. మరి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో రండి. థ్యాంక్ యూ వెరీ మచ్, చూస్తూనే ఉండండి డీటెయిల్.